సంకల్పంతో ఈసారి తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రైతు బంధును కూడా ఆ మొత్తాన్ని పెంచి 10,000 రూపాయలు చేయబోతా ఉన్నాం అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు. 1 రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అందులో 43 పైసలు పేదవారి సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదలు, అన్నార్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని అద్భుతమైన నవ తెలంగాణ నిర్మాణమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పార్టీని అడ్డుకునేదానికి ఈరోజు అన్ని సిద్ధాంతాలు పక్కన పెట్టి విలువలకు తిలోదకాలు ఇచ్చి నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఘోషించే విధంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ కలవచ్చు. రాహుల్ గాంధీ సీట్లు ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు నోట్లు ఇవ్వచ్చు, ఓట్లు ఎవరయ్యాలా? మరి అందుకే ఆ ఓటుతోనే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం ఒక వజ్రాయుధమైన ఓటుతో ఈ అవకాశవాద పొత్తులకి మీరు బుద్ధి చెప్పండి. ఖచ్చితంగా 7 డిసెంబర్ నాడు సత్తుపల్లిని సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న యువ నాయకుడు తమ్ముడు పిడమర్తి రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించి కారులో శాసనసభకు పంపండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే గట్టిగా గట్టిగా ఒకసారి అన్ని లేవాలా. కారు గుర్తుకే, మన ఓట్లు. కారు గుర్తుకే, మన ఓట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.